స్కిల్ కేసులో నారా లోకేష్ కు రిలీఫ్ దొరికింది లోకేష్ పా కేసును ఏపీ హైకోర్టు క్లోజ్ చేస్తుంది లోకేష్ ను ముద్దాయిగా చూపని కారణంగా కేసు కొట్టివేస్త తీర్పునిచ్చింది ముద్దాయిగా చూపని కారణంగా లోకేష్ ను అరెస్ట్ చేయబోమని సిఐడి కోర్టుకు తెలిపింది కిదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు మల్లికార్జున్ చెప్పండి లోకేష్ కు సంబంధించిన ఆ కేసు కు సంబంధించి కూడా సిఐడి అరెస్ట్ చేయమంటూ కూడా అరెస్ట్ చేయబోమంటూ కూడా కోర్టుకు తెలిపింది ఈ నేపథ్యంలోనే కేస్ ని కూడా క్లోజ్ చేస్తుంది సో హైకోర్ట్ లో వాదనలు ఏ విధంగా జరిగాయి మల్లికార్జున్ ఏతే స్కిల్ స్కామ్ కు సంబంధించి ఏతే రిమాండ్ రిపోర్ట్ లో కూడా లోకేష్ ను పేరును ప్రస్తావిస్తూ కూడా గతంలో ఏతే చంద్రబాబు రిమాండ్ పంపించే ముందు ఏతే సిఐడి తరపు న్యాయవాదులు రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా దాదాపు 10-15 రోజుల క్రితం అయితే లోకేష్ ను కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో లోకేష్ ఏదైతే హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ నేపథ్యంలో కూడా నా బెయిల్ మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా హైకోర్టు విచారణ కొనసాగిస్తూ వచ్చింది. 4వ తారీఖు వరకు మొదటిగా ఆ బెయిల్ ను సంబంధించి పొడిగించింది. తర్వాత 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అంటే 12వ తారీఖు వరకు కూడా మరోసారి అరెస్ట్ చేయొద్దంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు విచారణ సందర్భంలో కూడా లోకేష్ కు సంబంధించి ఏదైతే ప్రధానంగా స్కిల్ స్కామ్ లో తన పేరు నిందితుడిగా లేదంటూ కూడా ఏదైతే సిఐడి హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో కూడా ఈ కేసును డిస్పోజ్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఏదైతే అరెస్ట్ చేయబోము ఏదన్నా విచారణ ఉంటే కనుక 41A నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తామంటూ కూడా సిఐడి హైకోర్టుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైనా 41 నోటీస్ ఇచ్చిన తర్వాతే విచారణకు పిలవాలంటూ కూడా హైకోర్టు సిఐడికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్.